ఇంకా
కమిషనర్ గారు, కమిషనర్ గారు, ఇప్పుడు ఇది ఎన్ని రోజులలో వేస్తా అన్నారు షెడ్లు? ఇంకోటి ఏమైతే నీళ్ళు నింపుతున్నాయి. ఈ ప్లాస్టిక్ బ్యాగులు ఎక్కడ ఎత్తున్నాయి మీరు? అంత వచ్చినాక ఆఫ్ ఎక్కడ ఎత్తున్నారు? సైడ్ రీస్ పెట్టారు ఇంకొకటి రమన్ రమన్ కుదరపడకు. మరి ఇంత పెద్ద ఇబ్బందులు షాప్స్ వాళ్ళు కూడా ఇవన్నీ పదకొడుతూ మాకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మందులు గ్లౌజ్ లేవా? నీ గ్లౌజ్ ఏంటి? గ్లౌజ్ నువ్వు తీసుకున్నావు కదా సార్, జరుగుతుంది. వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా పరిశుభ్రత పైన ఒకసారి సర్ప్రైజ్ ఆకస్మిక తనిఖీ చేస్తామని గౌరవ శాస్త్రసభ్యుల ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందితో పాటు వెజిటేబుల్ మార్కెట్ కానీ ఇతర ప్రాంతాలు కానీ వాటిని క్షుణ్ణంగా క్షేత్రస్థాయి పరిశీలన చేస్తే కానీ తెలియదు లోపాలు సరిదిద్దుతాం. కానీ ముఖ్యంగా మరి గౌరవ శాసనసభ్యులు గారు చెప్పినట్టుగా 50 కోట్లకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు కని విని ఎరుగిన రీతిలో మరి శాంక్షన్ చేసుకోవడం జరిగింది, పనులు మంజూరు చేసుకోవడం జరిగింది. పనులు మంజూరు చేసేటప్పుడు కొంత అసౌకర్యం కలుగుతుంది, వాటిని ప్రజలందరూ సహకారం చేయాలి.
ఎవరైతే వాణిజ్య పరంగా కానీ ఎవరి షాపులు కానీ ప్రజలు కానీ సహకారం చేయాలి. అవి వెంటనే పూర్తి అప్పుడు వెంటనే పూర్తి కావడానికి అవకాశం ఉంది. అదే కాకుండా ఇతరత్ర పరిశుభ్రత పైన కూడా మేము ఖచ్చితంగా వాటి మీద స్టెప్స్ తీసుకుంటాం. కానీ ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఏవైతే మనం గుర్తించామో ఆ కార్యక్రమాన్ని కూడా వెంటనే పరిష్కారం చేసి తీస్తాం. కానీ అందరూ సహకారం చేయాలి. ఇప్పుడే గౌరవ శాసనసభ్యులుగా 20,000 మంది ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన మార్కెట్ అలాంటిది, మరి మన మార్కెట్ని సరిదిద్దుకోవాలంటే అందరూ గౌరవ శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి మరి ఒక నిర్ణయం తీసుకుని హోల్సేల్ మార్కెట్ని మన బీట్ మార్కెట్ని తరలించి మరి అందరూ ఒప్పుకుంటే దానికి తరలించిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న మార్కెట్ గౌరవ సీఎం గారు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మరి అది చాలా అవసరం మనకు. ఆల్రెడీ మనకు విజయనగరం రైతు బజార్ ఉంది, అలాంటి రైతు బజారు ప్లస్ ఇక్కడ ప్రతి 10,000-15,000 పాపులేషన్కి ఏ ఏరియాకి ఆ ఏరియాకి రిటైల్ మార్కెట్ తీసుకురాగలిగితే మనం ఖచ్చితంగా ఇది ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో దానికి గౌరవ శాసనసభ్యులు ఆయన ప్రజాప్రతినిధులు అందరు పూర్వప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత వాటి మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అది వెంటనే చేస్తాం. బట్ 50 కోట్లతో పనులు జరగడం అనేది చాలా అది చారిత్రాత్మకం. సో దానికి మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పనలో భాగంగానే ఇటు సీసీ రోడ్లు కానీ శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇతరత్ర మార్కెట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పార్క్స్ కానీ అన్ని విధాలుగా సమగ్రంగా ఆ పనులు చేపట్టడం జరుగుతుంది. మీరు త్వరలో వాటిని ఒక్కసారి పనులు అయిన తర్వాత మీకు తెలుస్తుంది. సో అన్ని పనులు అన్ని సమగ్రంగా చేపట్టడం జరుగుతుంది. సో ఇది సమగ్రంగా అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అండ్ ఈరోజు అయితే లోపాలు ఉన్నాయో వాటిని వెంటనే మున్సిపల్ సిబ్బందితోటి సమావేశం ఏర్పాటు చేసి అండ్ వాటిని సరిదిద్దాం. పట్టణంలో పారిశుద్ధ్యం గురించి మరియు అదేవిధంగా వివిధ అభివృద్ధి పనుల గురించి మన జిల్లా పాలనాధికారి గారైన శ్రీ శరత్ గారు, అదేవిధంగా వారు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ టు జగిత్యాల మున్సిపాలిటీ గారు, సో వారు మరి అదేవిధంగా కమిషనర్ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్, ఈ ప్రాంత వ్యాపారస్తులు, నాయకులు, మీడియా అందరితో కలిసి ఈరోజు జగిత్యాల కూరగాయల మార్కెట్ చూడడం జరిగింది. మరి జగిత్యాల కూరగాయల మార్కెట్ కానీ మటన్ మార్కెట్ కానీ జగిత్యాల జనాభా 25-30,000 ఉన్ననాడు ఏర్పాటు చేయబడ్డది. ఈరోజు జగిత్యాల జనాభా 120,000 దాటుతూ ఉన్నది. అండ్ అతి వేగంగా అభివృద్ధి కూడా చెందుతూ ఉంది. అక్కడ ఇక్కడ చిన్న చిన్న షెడ్లు వేసి ఒక ట్రెండ్ ఉన్నది తప్ప 10-20 మంది కూర్చునే తప్ప ఒక మార్కెట్ అనేది ఇలాంటి వసతులతో కూడా ఇంకా కొత్తగా ఏర్పాటు చేయబడలేదు. ఇంత పెద్ద పట్టణానికి హోల్సేల్ మార్కెట్ కూడా లేదు. మరి ఈనాడు గౌరవ కలెక్టర్ గారు, వారే స్పెషల్ ఆఫీసర్ కూడా మిగతా సిబ్బందితో కలిసి చూడడం జరిగింది. మరి చాలా శానిటేషన్ ఘోరంగా ఉన్న విషయాన్ని ఈరోజు అందరూ కూడా గమనించారు. వాటిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఇప్పుడే మన స్పెషల్ ఆఫీసర్, అదేవిధంగా కలెక్టర్ గారైన గౌరవపదాలు శరత్ గారు కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. ఆ షెడ్స్ పని కూడా పూర్తవుతూ ఉంది. చాలా పనులు ఎప్పుడో టెండర్లు పూర్తయినా కానీ చేయలేదు. ఈ 2-3 నెలల నుంచి ఎప్పుడైతే స్పెషల్ ఆఫీసర్ పాలన కలెక్టర్ గారి నాయకత్వం వచ్చిందో, కమిషనర్స్ గారు వచ్చిన తర్వాత నేను వారు కలిసి డిస్కస్ చేయడం తర్వాత ఈనాడు మటన్ మార్కెట్ కంప్లీట్ అనే సంగతి దాదాపు నాట్ ప్రదీపోజ్ కంప్లీట్, అట్లీస్ట్ ఆ గోడలు సిమెంట్ ప్లాస్టింగ్ అయితే అయింది. అంతకుముందు అయితే పూర్తిగా ఓపెన్ ఉండిందో జగిత్యాల పట్టణం వస్తుంది అందరూ తెలుసు. దాంట్లో లోపల టైల్స్ లేవు, మటన్ కోసినప్పుడు నీళ్లు ఉండాలి, కడగాలి, నీళ్ళ సప్లై లేదు, డ్రైన్ లేదు. అవన్నీ కూడా నేను అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ అయిన కలెక్టర్ గారు, కమిషనర్ గారు గుర్తించడం జరిగింది. అవి ఇమీడియట్గా శాంక్షన్ చేస్తామని చెప్పినందుకు నేను స్పెషల్ ఆఫీసర్ అయిన కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మెయిన్ డ్రైన్ కూడా బ్లాక్ అయిపోతూ ఉంది. మరి దానికి కొంత అక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు అంటే నిందించడం కాదు కానీ ఎవరి బాధ్యత వాళ్ళు మనం నిర్వర్తించాలి. అక్కడ ఉన్న వ్యాపారస్తులు పొంగా ఉండొచ్చే తనల్ని పడేసిపోతూ ఉన్నారు. అదేవిధంగా శానిటేషన్ సిబ్బంది కూడా కొంత నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. దానికి తోడుగా శానిటేషన్ సిబ్బందికి ఏదైతే గ్లౌజ్ అవన్నీ వాళ్ళం అవన్నీ కూడా స్పెషల్ ఆఫీసర్ పాలన వచ్చిన తర్వాత క్వాలిటీ గ్లౌజ్ కూడా తెప్పించి ఇవ్వడం జరిగింది. ఇలా చెప్తే వితౌట్ గ్లౌజ్ వితౌట్ టేకింగ్ ఎనీ ప్రికాషన్ ఎలాంటి లేకుండా మన మున్సిపల్ సిబ్బంది చేతులతో తీస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది. మరి వాటిపైన కూడా కలెక్టర్ గారు, మన స్పెషల్ ఆఫీసర్ గారు స్పందించడం జరిగింది. మరి మార్కెట్ తప్పకుండా నేను వారికి కోరుతా ఉన్నాను ఏంటంటే హోల్సేల్ మార్కెట్ అనేది జగిత్యాల ప్రజెంట్ కావాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి 10,000 పైన జనాభా ఉంటే ఒక మార్కెట్ ఇవ్వాలన్నారు. మరి ఆ లెక్కలైతే ఒక 10 మార్కెట్లు కావాలి జగిత్యాలకు.
కానీ అట్లీస్ట్ మనకున్న వసతి ప్రకారం ఒకటి హోల్సేల్ మార్కెట్ మీట్ బజార్ కానీ, రెండవది మన రైతు బజార్ ఇప్పుడు ఏదైతే మనం మార్కెట్కి తీసుకున్నామో అక్కడ కొంత రోడ్డు మీద అమ్మే వాళ్ళకి షిఫ్ట్ చేయడం, ఎందుకంటే పూర్తి డ్రైన్ల మీద కూర్చొని అమ్ముతూ ఉంటారు. అది ఆరోగ్యానికి అటు అమ్మే వాళ్ళకు మంచిది కాదు, కొనుక్కునే వాళ్ళకి మంచిది కాదు. కాబట్టి దానిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఇంకా పళ్ళ మార్కెట్ మొన్ననే 5 కోట్ల 2 లక్షల మనం ప్రొడ్యూస్ చేసుకున్నాం. పళ్ళ మార్కెట్ లాంటివి అక్కడ వెళ్ళిపోవాలి. హోల్సేల్ ఇవన్నీ జరిగితే తప్పకుండా మన పట్టణం మార్పు వస్తుంది. అదేవిధంగా కలెక్టర్ గారు వారి హోదాలో దాదాపు సంవత్సరం నరకితే ప్రీతం నాయకాలు కలెక్టర్ గారి సలహా మేరకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా చేయాలని ప్రతిపాదనలు 2017 చివరిలో మొత్తం ఆ తర్వాత ఎలక్షన్ రావడం రకరకాల కారణాలు అయిపోయి మొన్ననే ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఏటి రామారావు గారు మినిస్టర్ గారు ఆదేశాల మేరకు కలెక్టర్ గారికి మళ్ళీ వచ్చింది. వారు దాన్ని రివైజ్ చేసి చుట్టూ ఒక 10 కిలోమీటర్లు కలిపి ఒక మంచి సిద్ధిపేటకి అయితే ఎట్లయితే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉందో గ్రామాలకు వాళ్ళ పరిపాలన వాళ్ళకి ఉండే విధంగా చూస్తూ ఒక మంచి పర్యవేక్షణ ఉండేలా కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. దాని కలెక్టర్ గారు ప్రతిపాదన పంపిస్తూ ఉన్నాం. వారికి నేను ఈరోజు ఇంత ఉదయాన్నే ఇక్కడ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి చూడడానికి వచ్చినందుకు నేను జగిత్యాల పట్టణ ప్రజలందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు వారికి, అదేవిధంగా మున్సిపల్ సిబ్బందికి, నాయకులకు, పాత్రికేయ మిత్రులకు తెలియజేస్తాను.